తెలంగాణకి తెలంగాణ సమాజం ఒక సోదరిగా భావించేటువంటి బెల్లి లలితక్క గురించి నయీం అనే నయీం డైరీ అనే సినిమాలో ఆమె పాత్రను కించపరిచే విధంగా ఒక ఉద్యమకారిని కించపరిచే విధంగా తీసినటువంటి ఆ సినిమాను మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఈ సినిమా గురించి కోర్టు కూడా తాత్కాలికంగా ఆపివేసినట్టు తెలిసింది. అయితే బెల్లి లలితక్క ఆనాడు సమాజం ఎదుర్కొంటున్నటువంటి, ముఖ్యంగా మన తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల గురించి, సామాజికంగా బడుగు బలహీన వర్గాల గురించి అనేక సమస్యల గురించి ప్రసంగాల ద్వారా, పాటల ద్వారా ప్రజలను చైతన్యం చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి తొలిదశ, మలిదశ రెండు ఉద్యమాలకు ఒక వంతెనలాగా, ఆ రెండు ఉద్యమాలను అనుసంధానం చేస్తూ అనేక మంది ఉద్యమకారులు పనిచేస్తే అలాంటి ఉద్యమకారులలో ఆమె కూడా ప్రథమరాలుగా మనం చెప్పొచ్చు. అలాంటి బెల్లి లలితక్క గురించి అసభ్యంగా చూపించడం జరిగింది ఈ సినిమాలో. కాబట్టి తెలంగాణ సమాజం, ఉద్యమకారులు, ప్రభుత్వము అందరూ చొరవ తీసుకొని ఈ సినిమాని పూర్తిగా నిషేధించడమా, లేదా ఆమె పాత్రను దాన్ని చేంజ్ చేసి, అంటే పాత్రను మళ్ళీ ఆమె ఎలాంటి పాత్ర అయితే ఆమె నిజ జీవితంలో ఎలాగ ప్రజల కోసం పోరాడిందో అలాంటి పాత్రనే చూపించే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. అసలు ఉద్యమాలు చేసేవాళ్ళే తక్కువ అంటే, ఉద్యమాలు ఒక నీతి నిజాయితీగా సమాజం కోసం కొట్లాడినటువంటి ఉద్యమకారులు చాలా తక్కువ, సమాజం కోసమే ప్రాణాలు అర్పించిన వారు చాలా తక్కువ. అలాంటి ఉద్యమకారుల గురించి ఇలా చేయడం బాధాకరం. ఆ రోజు ముఖ్యంగా ఆ సమయంలో సాగునీరు, త్రాగునీరు, గుట్కా కుటుంబాల గురించి అనేక సామాజిక అంశాల గురించి ఆమె పాటల ద్వారా కూడా యువతను చైతన్యం జరిగింది. అందులో ముఖ్యంగా ఒక పాట, తగబోతే నీళ్ళు లేక తుమ్మెదాలా తడి గొంతులరిపాయే తుమ్మెదాలా, తగబోతే నీళ్ళు లేక తుమ్మెదాలా తడి గొంతులరిపాయే తుమ్మెదాలా. ఇలాంటి సామాన్య ప్రజలు ఉపయోగించినటువంటి పాటలను తీసుకొని ఆమె పాటలు రాయడం, పాడడం అనేక విధాలుగా ప్రజలను చైతన్యం జరిగింది. మన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు కూడా ఒక ఉద్యమం నుండి వచ్చినటువంటి వారే కాబట్టి అసలైన ఉద్యమకారులను కించపరిచే విధంగా ఉంటే ఆ ఉద్యమకారులు కానీ, ఆ ఉద్యమకారుల కుటుంబ సభ్యులు కానీ, ఆ ఉద్యమకారులను ఒక బేస్ చేసుకొని వాళ్లను స్ఫూర్తిగా తీసుకొని ఇతర ఉద్యమకారులు సమాజం కోసం పాటుపడేటువంటి వాళ్ళు ఏ రకంగా బాధపడతారో అర్థం చేసుకొని, అటు కోర్టు కూడా చేస్తుంది కాబట్టి దాన్ని ఆ సినిమాను ఆపే విధంగా కానీ, దాన్ని పరిష్కరించే విధంగా, అలాగే ప్రభుత్వం నుంచి కానీ, సామాజిక వేత్తలు కానీ, ప్రజలు కానీ, ముఖ్యంగా ప్రభుత్వం ఈ సినిమాను అరికట్టే విధంగా, అంటే దాన్ని నిలుపుదల కావని కానీ, దాన్ని చేంజ్ చేయడం కానీ చేయాలని దీంట్లో పాత్ర ముఖ్యంగా కేసీఆర్ గారు కూడా తీసుకొని తెలంగాణ ప్రజలు కోరుకునే విధంగా ఆమె పాత్రను అందులో ఉంచాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై బెల్లి లలితక్క.